హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ డైలీ క్యాప్సల్ యాజ్ ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ ఏపీఎస్సి గ్రూప్ టూ మనం క్రాక్ చేయాలి అని అంటే కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మనకి ఎకానమీ అవచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు పాలిటీ అవ్వచ్చు ఈ మూడు సబ్జెక్ట్స్లో కరెంట్ అఫైర్స్ చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది సో మీరు చేయాల్సిందల్లా వీటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి కరెంట్ రిలేటెడ్ స్టాటిక్ పార్ట్ కూడా మనం కవర్ చేసుకోవాలి అండ్ మోర్ ఎంసీక్యూస్ సాల్వ్ చేయాలి నేను చెప్తున్నాను కదా ఇప్పటి నుంచి ఇంకా చైర్మన్ అపాయింట్ అవ్వలేదు కాదు కాబట్టి ఈ చైర్మన్ అపాయింట్ అయ్యి డేట్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మీరు వీలైన ఎక్కువ క్వశ్చన్ సాల్వ్ చేయండి ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే అంత మంచిది ఓకే సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి డైలీ క్యాప్సుల్లో భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఈ బారా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఎందుకు న్యూస్లో ఉంది దీన్ని వీటికి కన్వెన్షన్ న్యూక్లియర్ రియాక్టర్స్కి డిఫరెన్స్ ఏంటి ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అండ్ గవర్నమెంట్ ఎందుకు ఈ బారా స్మాల్ మోడల్ న్యూక్లియర్ రియాక్టర్స్ డెవలప్ చేయాలి ఇన్స్టాల్ చేయాలని చూస్తుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జనరల్గా కన్వెన్షన్ న్యూక్లియర్ రియాక్టర్స్ వచ్చేసరికి ఏమైందంటే ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్ యూజ్ చేసుకొని హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఈ హీట్ని ప్రొడ్యూస్ చేసి ఆ వచ్చిన హీట్ని ఐదర్ స్టీమ్ చుట్టుపక్కల వాటర్ ఉంటుంది కాబట్టి ఆ స్టీమ్ని ప్రొడ్యూస్ ఆ హీట్ ద్వారా స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది ఆ స్టీమ్ టర్బైన్స్ రొటేట్ చేయడానికి ఉపయోగిస్తాము ఆ టర్బైన్స్ రొటేట్ అవటం ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట సో ఈ కన్వెన్షన్ న్యూక్లియర్ రియాక్టర్స్ వచ్చేసరికి దగ్గర దగ్గరగా వన్ గిగా వాట్ ఆఫ్ కెపాసిటీ ఉంటుంది అంటే దగ్గర దగ్గరగా థౌజండ్ మెగావాట్స్ కెపాసిటీ ఉంటుంది అదే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ మెగావాట్ కెపాసిటీ ఉంటుంది అనమాట అంటే ఈ కన్వెన్షన్ న్యూక్లియర్ రియాక్టర్స్తో పోల్చుకుంటే వన్ థర్డ్ కెపాసిటీ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్కి ఉంటుంది ఈ ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఇంకోటి మనం చూస్తే యాక్చువల్లీ ఈ కన్వెన్షన్ న్యూక్లియర్ రియాక్టర్స్ని ఆన్ సైట్లోనే మనం తయారు చేయగలం అంటే ఎక్కడైతే మనం ఏర్పాటు చేస్తున్నామో అక్కడే మనం తయారు చేసి ఇన్స్టాల్ చేసి మనం సపరేట్గా ఒక గ్రిడ్ సిస్టమ్ను కూడా మనం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి అనమాట కానీ ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఎక్కడన్నా తయారు చేయొచ్చు ఒక ఫ్యాక్టరీలో తయారు చేసి వాటిని ఇన్స్టాల్ చేయొచ్చు సపరేట్ గ్రిడ్ అవసరం లేదు డైరెక్ట్గా మనం మనకున్న ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్న గ్రిడ్కి కనెక్ట్ అవ్వ కనెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఫ్లక్చువేషన్స్ కూడా ఎక్కువ మనం చూడమన్నమాట స్మాల్ మోడలర్ రియాక్టర్స్లో అండ్ ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ డిజాస్టర్స్ ఎక్కువ జరగడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఆటోమేటిక్గా షట్డౌన్ సిస్టమ్ అనేది ఇందులో ఈ స్మాల్ మోడ్యులర్ రియాక్టర్స్లో ఉంటుందన్నమాట సో మనకి జపాన్లో జరిగిన న్యూక్లియర్ డిజాస్టర్ చూసాము చెన్నోబోయల్ న్యూక్లియర్ డిజాస్టర్ చూసాము సో ఈ డిజాస్టర్స్ చూసిన తర్వాత ఇవి చాలా డేంజర్ ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ వల్ల చాలా డేంజర్ ఉంటుంది నెక్స్ట్ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు చాలా ఇబ్బంది ఉంటుంది నెగిటివ్ ఇంపాక్ట్ పడుద్ది హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసేసి మనం ఎప్పటికప్పుడు ఎవరన్నా ఒక చోట న్యూక్లియర్ రియాక్టర్ ఇన్స్టాల్ చేస్తుంటే అక్కడి నుంచి వ్యతిరేకత రావడం మనం చూస్తూ ఉన్నాం అనమాట కానీ ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ వల్ల సేఫ్టీ కూడా ఉంటుంది కాబట్టి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి తక్కువ స్పేస్ అంటే ఎక్కువ మందిని అక్కడి నుంచి మనం షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉండదు సో తక్కువ స్పేస్లోనే వీటిని ఇన్స్టాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తక్కువ ఖర్చుతో కూడా మనకి మనం శక్తిని ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట అండ్ అది మాత్రమే కాకుండా ఇప్పుడున్న న్యూక్లియర్ ఇన్స్టాల్ న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ ఎంత అంటే సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ గిగా వాట్స్ ఆఫ్ న్యూక్లియర్ కెపాసిటీ ఇన్స్టాల్ కెపాసిటీ మనకుంది అయితే దీన్ని రెండు వేల ముప్పై కల్లా మూడు రెట్లు చేయాలనుకుంటున్నారు దగ్గర దగ్గరగా ఇరవై రెండు పాయింట్ ఇరవై ఎనిమిది గిగావాట్స్ ఆఫ్ ఇన్స్టాల్ కెపాసిటీకి తీసుకువెళ్ళాలి అనేది గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది సో గవర్నమెంట్ ఆలోచిస్తుంది కాబట్టి టార్గెట్ పెట్టుకుంది కాబట్టి ఈ స్మాల్ మోడలర్ న్యూక్లియర్ రియాక్టర్స్ అనేది చాలా కీలకమైనవి అందులో మనకి ట్వంటీ ట్వంటీ టూ ట్వీ సారీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యూనియన్ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు కూడా న్యూక్లియర్ ఎనర్జీ ఇది వన్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రియారిటీగా అనౌన్స్ చేయడం జరిగింది అనమాట వికసిత్ భారత్కి వికసిత భారత్కి న్యూక్లియర్ ఎనర్జీ కూడా న్యూక్లియర్ కెపాసిటీ కూడా వన్ ఆఫ్ ద ప్రియారిటీగా అనౌన్స్ చేయడం జరిగింది సో అందులో భాగంగా ఈ స్మాల్ మోడలర్ న్యూక్లియర్ రియాక్టర్స్ అనేది మనం ప్రమోట్ చేస్తున్నాము అండ్ ఈజీగా ఇన్స్టాల్ చేయడానికి అవకాశం ఉంటుంది డిజాస్టర్స్ తక్కువ జరిగే అవకాశం ఉంటుంది ఆటోమేటిక్గా షట్డౌన్ అవుతుంది అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అండ్ మనం ఇండిజీనియస్గా మన దేశంలోనే మనం తయారు చేసుకోవచ్చు అది ఎవరి ద్వారా ప్రైవేట్ ప్లేయర్స్ని ప్రైవేట్ సెక్టార్లో ఈ ఇందులో ఈ ఫీల్డ్స్లో ఎక్సల్ అయిన వాళ్ళని లేకపోతే ప్రైవేట్ ప్లేయర్స్ని ఇన్వైట్ చేసి మన దేశంలోనే మనం ఉత్పత్తి చే డెవలప్ చేసుకోవచ్చు ఈ స్మాల్ మోడలర్ రియాక్ న్యూక్లియర్ రియాక్టర్స్ని ఓకే యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఈ స్మాల్ మోడలర్ న్యూక్లియర్ రియాక్టర్స్ రష్యా అండ్ చైనాలో మనం చూడవచ్చు అయితే ఇవి ఇంకా కమర్షియల్గా అవి ఇంకా అంత డెవలప్ అవ్వలేదు అండ్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఒక సెవెంటీ డిజైన్స్ సెవెంటీ న్యూక్లియర్ రియాక్టర్స్ స్మాల్ మోడలర్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయని మనం చెప్పచ్చు అనమాట ఓకే ఇవి గనక ఇన్స్టాల్ చేస్తే ఈ వీటిని కనుక మనం సెటప్ చేసుకుంటే మన ఇండియాస్ ఎనర్జీ మిక్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇండియా ఎనర్జీ మిక్స్ అంటే ఏంటంటే మనము ఒక్క శక్తి వనరుల మీదే మనం ఆధారపడట్లేదు మనం కోల్ మీద మాత్రం ఆధారపడట్ల మనం ధర్మల్ మనం హైడ్రో ఎనర్జీ మీద మాత్రమే ఆధారపడట్ల మనం సోలార్ ఎనర్జీ మీద మాత్రమే ఆధారపడట్లా ఆధారపడట్ల మనకి రెనూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి అయితే ఈ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని మనం పెంచాలని చూస్తున్నాము ఓకే సో అందులో యాక్చువల్గా ఏంటంటే ఇది ఇది న్యూక్లియర్ ఎనర్జీ అనేది నాన్ రెన్యూవబుల్ అయినప్పటికీ ఇది క్లీన్ న్యూక్లియర్ క్లీన్ ఎనర్జీ అనమాట ఎందుకనంటే గ్రీన్హౌస్ గ్యాసెస్ అనేవి రావు కాబట్టి ఇది క్లీన్ న్యూక్లియర్ ఫ్యూయల్ క్లీన్ ఫ్యూయల్ అని మనం చెప్పచ్చు అనమాట సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అది మాత్రమే కాకుండా ఈ గాంధీ జయంతి సందర్భంగా మీ అందరికి కూడా నేను మన మెంటర్షిప్ స్టూడెంట్స్ అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే మీకు ఇంకా ఇప్పుడు మనకి చైర్మన్ అపాయింట్మెంట్ జరుగుతుంది అండ్ ఎగ్జామ్ కూడా బై డిసెంబర్ పెట్టేస్తారని మనకు న్యూస్లో డిఫరెంట్ డిఫరెంట్ సర్క్యులేషన్స్ అవుతున్నాయి సో నేనేమంటున్నానంటే మీరు సిద్ధంగా ఉండండి ఎగ్జామ్కి సిద్ధంగా ఉండండి ఒకవేళ టైం దొరికితే అది మీకు ఎడిషనల్ టైం అండ్ మీకు వీలైనన్ని ఎక్కువ టెస్టులు అన్లిమిటెడ్ టెస్ట్లు మన మెంటార్షిప్ స్టూడెంట్స్ అందరికి కూడా కండక్ట్ చేయాలని ఈ గాంధీ జయంతి సందర్భంగా మీకు ఇదొక ఎడిషనల్ బోనస్ అని చెప్పచ్చు మన మెంటార్షిప్ స్టూడెంట్స్ అందరికి కూడా అండ్ అది మాత్రమే కాకుండా మనం ఈ రోజు నుంచి ఒక కొత్త గ్రూప్ టూ మెయిన్స్ మెంటర్షిప్ బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా జాయిన్ అవ్వచ్చు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి వీలైనంత ఎక్కువ టెస్టులు రాయండి నేను చెప్పేది అదే స్టాటిక్ పార్ట్ చదవండి కరెంట్ పార్ట్ చదవండి ఎక్కువ ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి సో మేము కూడా వీలైన ఎక్కువ టెస్టులు మీకు కండక్ట్ చేయడానికి మేము చూస్తాం ఓకే అండ్ ఇండియన్ ఇండియన్ ఎకానమీ డైలీ క్యాప్సిల్ పీడిఎఫ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డైలీ క్యాప్సల్ పీడిఎఫ్ మీకు యాప్లో అవైలబుల్లో ఉంది కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి చాలా మంచి కంటెంట్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఇవ్వడం జరుగుతుంది సో అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్